అంత కూడా లౌకికుడు అని చెప్పి తెలుసు అందరికి. కానీ ఇవాళ నా ఎజెండా రైట్ ఎజెండా కాదు, నా ఎజెండా లెఫ్ట్ ఎజెండా కాదు, నా ఎజెండా తెలంగాణ యావత్ ప్రజానికం ఒక క్రూడల్ నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి దాని నుంచి విముక్తి చేయడమే, దానికి గోరి కట్టడమే నా ఎజెండా ఉంది. కాబట్టి నా ఎజెండా చాలా మంది నా వెల్ విషయర్స్ ప్రొఫెసర్ నాకు ఫోన్ చేసి ఇంకా నువ్వు ఎందుకు అట్లా పోతా ఉన్నావు, నీ మీద కృతమైన బాధ్యత ఉంది, ఒక గొప్పగా పార్టీ పెట్టి నడిపించచ్చు కదా అని చెప్పి చెప్పిందో. కానీ వాళ్ళందరూ కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను గతాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలాంటి వాళ్ళ సమస్య వస్తే ఇవాళ 100 సార్లు ఫోన్ చేసినా కూడా ఈ ప్రభుత్వం నుంచి మీకు ఏనాడు కూడా ఆహ్వానం అందలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మీకు ఒక మాట ఇచ్చిండు, తప్పకుండా తెలంగాణ మేధావులతో తెలంగాణ విద్యావంతులతో తెలంగాణ ఉద్యమకారులతో ఒక కమిటీ వేస్తాను నేను. మీ సూచనలు సలహాలతో మాత్రమే తెలంగాణ సంపూర్ణ తెలంగాణగా బంగారు తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాట గంగలు కలిసింది. చివరికి ఆ మాట కాదు కదా, కనీసం మీలాంటి వాళ్ళు ఏదైనా సూచన చేద్దామన్నా, మీలాంటి వాళ్ళకు ఏదైనా ఆపద వచ్చి చెప్పుకుందామన్నా కూడా ఇలా చెప్పుకునే దిక్కు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ చైతన్యానికైతే నిలయమో, తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్కర్ ధర్నా చౌకులు పెట్టుకొని ఉద్యమాలు చేసామో, ఏ చైతన్యం ద్వారా అయితే యావత్ తెలంగాణ సమాజం పరిగెచ్చి ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిందో, ఇవాళ ఆ సంఘాలు కానీ ఆ చైతన్యం కానీ ఇవాళ నీరు ఇలా నాశనమై నాశనం చేసే ప్రయత్నం చేసిండు. చైతన్యం తెలంగాణలో ఉండద్దు, సంఘాలు తెలంగాణలో ఉండద్దు, ఐక్యత తెలంగాణలో ఉండద్దు. నేను ఒక చక్రవర్తిలాగా పరిపాలించుకోవాలి, నా తర్వాత నా కుటుంబ సభ్యులు పాలించేటువంటి ఒక క్రూడల్ మనస్తత్వం తోడు తప్ప ఇక్కడ ప్రజాస్వామికంగా వాతావరణం లేదు. ఇవాళ కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు, కొనసాగుతున్న మంత్రులకు, కొనసాగుతున్న పార్టీ సహచరులకు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అప్పుడప్పుడు అక్కడక్కడ నాలాంటి వాళ్ళు కొంతెత్తినప్పుడు కొంత గౌరవం దొరకవచ్చు, కానీ అది పరిమిట్ మాత్రం కాదు. వాళ్ళ అంతరంగంలో ఏముందో మాకు తెలుసు. కాబట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులారా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య పరులారా, రేపు హుజూరాబాద్లో తప్పకుండా ఇవాళ గెలుపు నా గెలుపు కాదు. 6 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యే గెలిచిన, 7 సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగిన ఇంతకంటే గొప్ప పని ఏం లేదు. కానీ ఇవాళ డబ్బుకి, కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో మీరందరూ కూడా మా హుజూరాబాద్ ప్రజలకి ఇవాళ సంఘీభావంగా ఉండండి, వాళ్ళ స్ఫూర్తినిచ్చేదిగా ఉండండి, తెలంగాణ ఆత్మగౌరవ బావుటం నింపే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాళ అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, ముంబైలో ఉన్నా, సూరత్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇవాళ ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు మీ ఊర్లలో ఉంటుంది, మీ చుట్టాలకు కానీ, మీ ఊర్లో ఉండే బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ వాళ్ళకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చేస్తూ ఉన్నారు, రాజేంద్ర గారిని గెలిపించుకోవాలి సుమా అని చెప్పి అయితే ఇలా చేస్తూ ఉన్నారు. ఆ చైతన్యాన్ని, ఆ గొప్పను మర్చిపోకూడదని చెప్పి నేను విధంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రకటిస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఎట్లయితే లౌకికంగా ఉండడం, ఇప్పుడు ఎట్లయితే అందరి మనిషిగా ఉండడం, భక్తుల సర్దిలాగా ఉండడం, రాజకీయాలకు తావు లేకుండా, నాకు ఏ మతం వాళ్ళు వచ్చినా, ఏ కులం వాళ్ళు వచ్చినా కులంగా చూడలేదు, మతంగా చూడలేదు, మనిషిగా చూసే ప్రయత్నం చేసిన రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఆ మనిషిలో ఉన్న కష్టాన్ని చూసే ప్రయత్నం చేస్తా, ఆ మనిషిలో ఉండే కన్నీళ్ళని చూసే ప్రయత్నం చేస్తా. ఈ రాష్ట్ర ప్రజానికం ఏ ఆత్మగౌరవం కోసం అయితే ఆరాటపడుతుందో ఆ ఆత్మగౌరవ కోటంలో తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ బిడ్డగా ఇవాళ ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నా.